అనంతపురం జిల్లా కదిరి నంబులపూలకుంట మండలం మేకల చెరువు గ్రామంలో చీకిల కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 40 మేకలు కాలిబూడిదయ్యాయి. మేకల చెరువు గ్రామంలో గొర్రెల కాపరి నగరి మడుగు శ్రీరాములు 70 మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం చీకల కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కొండ మొత్తం అగ్నికిల్లలు వ్యాపించాయి. నగరి మడుగు శ్రీరాములు భార్య నగరి మడుగు జ్యోతి ఉదయం మేకలు మేపడానికి అడవికి వెళ్లగా అక్కడి అగ్నికిల్లలు చుట్టుముట్టగా జ్యోతి అక్కడ ఉన్న పెద్ద బండరాయి కిందకు వెళ్లి ప్రాణాలతో బయటపడింది. 50 మేకలు మాత్రం అగ్నికిల్లలో చిక్కుకుని కాలిబూడిదయ్యాయి. దీంతో 3 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. అడవికి నిప్పు పెట్టారని అటవీ శాఖ అధికారులకు చెప్పినా మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారని బాధితుడు వాపోయాడు. నా మేకలు కొండకు నిప్పుబడ వల్ల నా మేకలు 70 జీవాలు మేకలు ఉంటే 40 జీవాలు కనపడకుండా కొన్ని జీవాలు కనపడతాయి. కొన్ని జీవాలు అన్నన్న జంతువులు పడి కలిపి చచ్చిపోయినాయి. 40 జీవాలు కనపడలా, అన్ని చచ్చిపోయినాయి. ఎన్ని శవాలు అన్నీ ఉన్నాయి. తర్వాత మాది నిప్పు మాకు ఎవరు గుర్తు తెలియని వ్యక్తి ఎవరు పెట్టినారేమో మాకు తెలియదు. ఇక్కడ అగ్గిపెట్టిన దానివల్ల నా జీవాలు అన్నీ చాలా ఆందోళనగా కలిపినాయి. ఎన్ని గురు ఉన్నాయి మీకు? అన్ని మా మొత్తం నిప్పు పెట్టడం చూడలేదా? అక్కడ నుంచి వేరే కళ్ళ నుంచి వచ్చింది. మేము ఇక్కడ ఉన్నాం. అవునవును, అది వేరు మీది వేరు. అవును.